గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి, కొంత వీక్నెస్ కనిపిస్తుంది గ్లోబల్ క్యూస్ పరంగా. లాస్ట్ నైట్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ హాలిడే తీసుకున్నాయి, లేబర్ డే సందర్భంగా అక్కడ మనకు హాలిడే తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో తైవాన్, చైనీస్ ఇండెక్స్, షాంఘై లాంటివి కొంత సబ్జ్యూడ్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పాలి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం స్వల్పంగా లాభాలతో కనిపిస్తుంది, 25,341. నిన్న ఫ్యూచర్స్ ఎంత క్లోజ్ అయింది? 25,338. సో ఒక 3 పాయింట్ల లాభం కనిపిస్తుంది. ఫ్లాట్ టు స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ బహుశా మనం మార్కెట్స్లో చూసే అవకాశం కనిపిస్తుంది. నిన్న వరుసగా 13వ సెషన్ మనకు నిఫ్టీ లాభాలతో క్లోజ్ కావడం చూసాం. ఇది ఒక రికార్డ్ స్ప్రీ, ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ మనం ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీగా చెప్తున్నారు. సో క్లోజింగ్ రికార్డ్ ఇది. సో రేట్ కట్ స్పెక్యులేషన్ జరుగుతోంది, అలాగే గ్లోబల్గా ఆఫ్కోర్స్ మనకు యుఎస్లో అలాగే ఇండియాలో కూడా బహుశా త్వరలోనే రేట్ కట్స్ మనం చూస్తాం, వచ్చే మీటింగ్లో కాకపోయినా ఆ తర్వాత మీటింగ్స్లో. ఇది మనకు అనిపిస్తున్న దృశ్యం. సో జనవరి నుంచి నిన్నటి వరకు కనుక మనం చూస్తే ఇప్పటికీ రకరకాల సెక్టర్స్ మనకు పార్టిసిపేట్ చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. నిఫ్టీ 50 అయితే మనకు లాస్ట్ ఆగస్ట్ 13th నుంచి కనుక మనం చూస్తే 4.7% నిఫ్టీ 50 పెరిగింది. ఇందులో ప్రధాన భూమిక పోషించింది ఐటీ ఇండెక్స్. ఐటీ ఇండెక్స్ 10% పెరిగింది ఈ మధ్యకాలంలో ఆగస్ట్ 13th నుంచి కనుక మనం చూస్తే. సో జనవరి నుంచి కనుక చూస్తే, అంటే ఇయర్ టు డేట్ చూస్తే, నిఫ్టీ బ్యాంక్ 6% మాత్రమే పెరిగింది, బట్ ఐటీ ఇండెక్స్ 21% పెరిగింది. సిపిఎస్ఈ ఇండెక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ఇండెక్స్ 51% పెరిగింది. ఆటోమొబైల్ ఇండెక్స్ 40%, ఫార్మా ఇండెక్స్ 36%, రియాలిటీ ఇండెక్స్ 34%, అండ్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 23%, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3.5%. ఎందుకు అంటే మనకు తెలుసు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కూడా ఎంతమాత్రం ముందుకు వెళ్ళలేకపోయాయి, వెళ్లేందుకు ఏమాత్రం ప్రయత్నం కూడా జరగలేదు. అండ్ అదర్ సైడ్ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 23% పెరిగింది కాబట్టి ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ 6% డెలివర్ చేయగలిగింది. అంటే సేవింగ్స్ బ్యాంక్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్తో సమానమైన రిటర్న్స్ని ఇచ్చింది నిఫ్టీ బ్యాంక్ ఈ లాస్ట్ జనవరి నుంచి ఇప్పటివరకు చూస్తే. సో ఎఫ్డీని ఎఫ్డీతో సమానంగా మిగతావన్నీ చక్కగా పెర్ఫామ్ చేస్తాయి. ఐటీ, సిపిఎస్ఈ, ఆటో, రియల్టీ, ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్ ఇవన్నీ కూడా. సో సిపిఎస్ఈలో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అంటే డిఫరెంట్గా ఈటీఎఫ్ రూపంలో మనం చేయొచ్చు. సో బ్యాంక్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నిఫ్టీలో ఇండెక్స్లో 30% దాకా వెయిటేజ్ ఉన్నటువంటి బ్యాంక్స్ అండర్ పెర్ఫామ్ చేయటం ఉన్న ఇవి ఎప్పుడైతే పెర్ఫామ్ చేయటం స్టార్ట్ అవుతుందో, మొదలవుతుందో, అక్కడ నుంచి మార్కెట్స్ మరింతగా ముందుకు వెళ్ళగలుగుతాయి. నిన్న సెబీ నుంచి ఒక పెద్ద స్టేట్మెంట్ వచ్చింది, అంటే ఈ ఎస్ఎంఈ ఐపీఓల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎస్ఎంఈ ఐపీఓల్లో ఎంతమాత్రం డ్యూ డిలిజెన్స్ ఫాలో కావటం లేదు, మర్చెంట్ బ్యాంకర్స్ కావచ్చు, ఎక్స్చేంజెస్ కావచ్చు. ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓలకి నేరుగా సెబీ అప్రూవల్ ఇవ్వదు, ఎక్స్చేంజెసే అప్రూవల్ ఇస్తాయి. మెయిన్ బోర్డ్ ఐపీఓస్కి సెబీ అప్రూవల్ అవసరం. సో ఎక్స్చేంజెస్ అలాగే మర్చెంట్ బ్యాంకర్స్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని సెబీ వ్యక్తం చేసింది. ఐపీఓ అప్లికేషన్స్ చాలా భారీగా పెరుగుతున్నాయి, క్విక్ గెయిన్స్ని వెంటాడుతున్నారు ఇన్వెస్టర్స్. మెజారిటీ ఆఫ్ ఐపీఓ షేర్స్ అట వితిన్ 7 డేస్ అమ్మేస్తున్నారట. 70% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఐపీఓ వచ్చిన తర్వాత లిస్టింగ్ అయిన వెంటనే అమ్మేస్తున్నారట. ఇది జరుగుతుంటుంది బుల్ మార్కెట్స్లో, ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ అంత హ్యూజ్ లిస్టింగ్ గెయిన్స్ ఒకప్పటిలాగా మనకి ఐపీఓల్లో 1 మంత్ వ్యవధి, 45 డేస్ కూడా ఉండేది ఇంకా గతంలోకి వెళితే. సో అటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు మనకు 5 వర్కింగ్ డేస్లో 5 ట్రేడింగ్ సెషన్స్ లోపలనే ఇష్యూ రావటం, లిస్ట్ చేయటం కూడా జరిగిపోతుంది. కాబట్టి ఈ లిక్విడిటీ అనేది విపరీతంగా ఐపీఓ మార్కెట్లోకి వస్తుంది. ఇట్ హాస్ బికమ్ లైక్ ఎన్ ఏటీఎం, చక్కగా అలా వేస్తున్నారు, వెళుతున్నారు, లిస్టింగ్ సమయంలో డబ్బులు చేసుకుంటున్నారు. ఈ రకమైనటువంటి ఒక ప్రక్రియ గత కొంతకాలంగా కొనసాగుతుంది. మనం మాట్లాడుకున్నాం రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్స్ అనే కంపెనీ గురించి. ఇందులో
ఓన్లీ రెండు యమహా డీలర్షిప్స్ ఉన్న ఒక రెండు షోరూమ్స్ ఉన్న కంపెనీ యమహా డీలర్షిప్ సంబంధించి దాని ఐపీఓకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది, 420 times 430 times సబ్స్క్రిప్షన్ వచ్చినటువంటి పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇటువంటి ధోరణి మంచిది కాదు అని సెబి అభిప్రాయపడుతుంది. ఇది ఎక్కువగా అండి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మన దగ్గర చాలా తక్కువ ఈ కల్చర్. ఓవరాల్గా ఐపీఓ సబ్స్క్రిప్షన్స్లో గుజరాత్ నుంచి 39.3% వస్తుందట, అంటే 40% అక్కడే ఉంది. మహారాష్ట్రలో 13.5%, ఫోర్స్ ముంబై ఉంది కాబట్టి. రాజస్థాన్ తర్వాత ప్లేస్లో 10.5%, అంటే మొత్తం 63% ఆఫ్ ది గేమ్ అంతా అక్కడే జరుగుతుంది ఈ మూడు రాష్ట్రాల్లో. వాళ్ళని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి, వాళ్ళలో ఆ ధోరణి ప్రబలకుండా చూసుకోవాలి. మిగతా దేశం అంతా వెళ్తే కూడా 27%, బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో మరింత తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా ఇంకా ఇప్పటికీ కూడా అటు పాత జమానా వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా ఇంకా రియల్ ఎస్టేట్ మీదే ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఈక్విటీ కల్చర్ మన దగ్గర తక్కువ, దీన్ని పెంపొందించుకునే ప్రయత్నం మనం ఎప్పటికప్పుడు చేస్తున్నాం. సో సెబీ స్టడీ అయితే ఇటువంటి ఒక ధోరణిని మనం వ్యక్తపరుస్తోంది. FY 2019 ఫైనాన్షియల్ ఇయర్లో ఐపీఓల రూపంలో 14,243 కోట్ల రూపాయలు సమీకరిస్తే, ఈ FY 2024లో అంటే మన మార్చితో ముగిసిన సంవత్సరంలో ఇది 48,000కి చేరింది. సో ఐపీఓ మార్కెట్ చాలా రోబస్ట్గా ఉంది. అండ్ అందరూ కూడా ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు, మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ కనుక మనం చూస్తే 12 మంత్స్ రిటర్న్స్, లాస్ట్ 12 మంత్స్లో ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ 184% రిటర్న్ ఇచ్చింది. సో అంత రిటర్న్స్ వస్తున్నప్పుడు న్యాచురల్గానే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది, ఇన్వెస్టర్లు అటువైపు వెళ్తారు. కానీ కొన్ని కొన్ని ఐపీఓల్లో మనకు హ్యూజ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. వివిఐపీ ఇన్ఫ్రా 33 times అయింది, ఏవీపీ ఇన్ఫ్రా 23 times, జెమ్ ఎన్విరో 45 times, ఇలా మనకు సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. ఈ ఐపీఓల్లో లిస్టింగ్ తర్వాత కూడా గెయిన్స్ సస్టైన్ అయ్యాయి, ఇది కూడా గమనించాలి. మరి సెబీ ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఐపీఓలు వస్తున్నాయి, అందులో ఒకరు చోటు చేసుకుంటున్నాయి అని, మరి తర్వాత ప్రైస్ సస్టైన్ అవుతుంది, దాని గురించి ఎటువంటి వివరణ ఇటు సెబీ ఇస్తుంది, అటు ఎక్స్చేంజెస్ ఇస్తాయనే అంశాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ నడుస్తుంది ఏంటి అంటే మోర్ దాన్ ది ఫండమెంటల్స్, పవర్ ఆఫ్ మనీ. విపరీతమైన డబ్బు ఉంది మార్కెట్లో, ఆ డబ్బు చేసి చేస్తుంది కొన్ని స్టాక్స్ని, కొన్ని కంపెనీలని. కాబట్టి మంచిని చెడుని ఒకటేసారి ఎస్ఎంఈ ఐపీఓల గందరగోళం జరుగుతుందంటే మొత్తం మార్కెట్లో సెంటిమెంట్ నెగిటివ్ అవుతుంది. సెబీ ఇటువంటి బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మంచిని చెడుని విశ్లేషించి చూడండి, మంచి ఐపీఓలను ఆదరించండి, చెడ్డ ఐపీఓల్ని పక్కన పెట్టండి, ఇలా ఇవ్వాలి. ఒక బ్యాలెన్స్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఒకసారిగా వచ్చేసి ఏదో ఒక స్టేట్మెంట్ అక్కడ మొహాన్ పడేసి వెళ్ళిపోతే మార్కెట్లో ఒక గందరగోళం జరుగుతుంది. ఆఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి మెచ్యూర్డ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు మార్కెట్లో, వాళ్ళు తప్పకుండా సెబీ చెప్పినా ఎక్స్చేంజెస్ చెప్పినా మరొకళ్ళు చెప్పినా కూడా వాళ్ళు మంచిని చెడుని తర్కించి చూసి ఒక రకమైన తాత్వికమైన విశ్లేషణతో చక్కగా మంచి ప్రవర్తనతో ఇన్వెస్టర్లు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి ఎవరు నైనా మీరు బురదలో కాలు వేస్తున్నారని చెప్పాల్సిన అవసరం అంతగా లేదనే అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడున్న జనరేషన్ చాలా చాలా వైజ్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఉన్నారు. ఎవరైనా మరీ అమాయకంగా ఉంటే వాళ్ళకి తప్పకుండా మనం విడదమరిచి చెప్పాల్సిందే, విశదీకరించి చెప్పాల్సిందే. మనం ఆ పని మన అనలిస్టులు అందరూ ప్రతిరోజు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఉంటారండి మార్కెట్లో ఎప్పుడు కూడా. ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అంటే చక్కగా మార్కెట్ పరిస్థితులు బాగున్న సమయంలో చక్కచక్క డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళిపోతారు ప్రమోటర్లు. ప్రమోటర్లు కావచ్చు, మధ్యలో ఉన్న ఇంటర్మీడియట్స్ కావచ్చు, వాళ్ళ గేమ్స్కి ప్రతిసారి ప్రతి బుల్ మార్కెట్లోనూ ఇన్వెస్టర్స్ బలి అవుతూ ఉంటారు. అది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా అలా జరగకుండా మనం అటు రెగ్యులేటర్స్ కావచ్చు, ఇటు ఎక్స్చేంజెస్ కావచ్చు, ఈవెన్ అలాంటి మీడియా సంస్థలు కావచ్చు, ఇన్వెస్టర్లని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని బిహేవ్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ క్యాసినో అండి. స్టాక్ మార్కెట్ అనేది ఒక వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో, లేకపోతే ఒక 3 నెలల్లోనో డబ్బులు చేసుకునేటువంటి ఒక క్యాసినో కాదు ఇది. ఇది జూదం కాదు. ఇక్కడ చాలా ఫండమెంటల్ ప్లే ఉంటుంది. ఒక ఎకానమీకి చాలా చక్కటి సపోర్టివ్గా స్టాక్ మార్కెట్స్ ముందుకు కదలాల్సిన అవసరం ఉంటుంది. ఫండమెంటల్స్ అంటాం మనం, టెక్నికల్స్ అంటాం, ఇవన్నీ కలగలిపి మార్కెట్ చక్కటి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక చక్కటి వెల్త్ క్రియేట్ చేసి పెట్టగలిగేటువంటి ఒక అద్భుతమైన సాధనం ఇది. దీన్ని మధ్యలో బంగారు బాతుని కోసినట్లు కోసుకొని తింటాము అనే వాళ్ళు కొంతమంది వస్తారు, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అందుకనే ఎప్పుడు చెప్తాం మనం జాగ్రత్తగా, ఈ ప్రమోటర్ ఎవరు,
ఈ ప్రమోటర్ నిజంగా వాళ్ళు చెప్తున్న మాటలన్నింటినీ కూడా అమలు చేయగలరా లేదా, వీటిని మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ బేరేజ్ వేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి, లేకపోతే బొక్కబొరలో పడతాం, చాలా పెద్ద ఎదురు దెబ్బలు తగులుతాయి, మళ్ళీ మార్కెట్స్ని తిట్టుకుంటాం. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మన మీదే ఉందండి. ఎవరెవరో చెప్తారు, మీడియా వాళ్ళు చెప్పచ్చు, రెగ్యులేటర్స్ చెప్పచ్చు, లేకపోతే మరొకళ్ళు చెప్పచ్చు, మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది అంత పూర్తిగా మన స్వతంత్ర నిర్ణయమే. ఈ నిర్ణయానికి ఎవరిని జవాబుదారీ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎన్నిస్తూ మాట్లాడదాం. ఇవాళ ఐ థింక్ కుటుంబరావు గారు కూడా విజయవాడ వెళ్తా అన్నారు. రామకృష్ణ గారు జ్వర పీడితులు అయ్యారు, మన క్రాంతి గారు నేనే ఉన్నాం. సో క్రాంతి గారు, ఏమిటి ఇప్పుడు మార్కెట్లో అంతా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని ఎక్కువ చెప్తున్నారు, ఏంటి మీరే ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిందే, కానీ ఎటువంటి జాగ్రత్త అవసరం ఎక్కడ? అలాగని చెప్పి మరీ పూర్తిగా జాగ్రత్తగా ఉంటే తెలివైన వాళ్ళు ఇందులో డబ్బులు చేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అందరూ జాగ్రత్తగా ఉన్నారు కదా, ఆదమర్చి ఎవరు లేరు కదా అని. ఎలా మీ సలహా ఏంటి ఈ సమయంలో? మనము ఈరోజు కనుక మార్కెట్ అప్ అయితే స్ట్రైట్ అవే అంటే కన్సిక్యూటివ్గా 14 డేస్ విన్నింగ్ స్ట్రీక్లో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండడం జరుగుతుంది వస్తుంది గారు. ఇది చాలా రేర్గా జరుగుతుంది, హిస్టారికల్ అనమాట. ఇన్ని రోజులు స్ట్రైట్ లైన్లో మార్కెట్ పెరగడం అనేది హిస్టారికల్. సో అటువంటి ఒక ఇఫోరే అనేది మార్కెట్లో ఉంది. మనం సాహిత్య ప్రముఖులం కాబట్టి శ్రీశ్రీ గారు అంటారు, కాదేదు కవితకు అనర్హం అన్నట్లు మార్కెట్లో ప్రతి స్టాక్ చూసినా అదొక ఇన్వెస్ట్మెంట్ బెట్ కిందనే ప్రస్తుతం కనపడుతుంది. ఎస్ఎంఈలో అయితే సెబీ అవుట్రేట్గా వచ్చి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అని, కానీ ఎక్కడ వినిపించుకునే ధోరణిలో ఎవరు లేరు. మార్కెట్లో ఒక కంప్లీట్ ఎగ్జూబరెంట్ మూడ్ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే విపరీతమైన రిటైల్ పార్టిసిపేషను మనం చూస్తూ ఉన్నాం, కానీ ఏంటంటే వెళ్ళేటప్పుడు స్టాక్స్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, వాటి యొక్క ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ కనపడిందల్లా ఒకే ఒక మల్టీబ్యాగర్ కింద ఉండే యాటిట్యూడ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది మనం తరచుగా చెప్తుంటాం. కానీ ఏంటంటే వసంత్ గారు, ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ మ్యూజికల్ చైర్. మనం ఈ మ్యూజిక్ ఆగిపోయేటానికి ఎక్కడ ఉంటామనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఏ స్టాక్లో ఉంటామనేది ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో ఒక్కొక్కసారి ఏంటంటే గాడిదలు పరిగెడుతుంటాయి, గుర్రాలు పరిగెడుతుంటాయి, అన్నీ పరిగెడుతుంటాయి. మనం ఓకే ఈ రేస్ అయిపోయేపాటికి దేని మీద ఉన్నామో చాలా ఇంపార్టెంట్ అనమాట. పరిగెడుతుందని ప్రతిదీ వెళితే ఇబ్బంది, ఓకే దాని మూమెంట్ చూసుకుని ఎంత దూరం దాంట్లో ప్రయాణించాలో చూసుకుని కరెక్ట్ టైం వచ్చినప్పుడు బయటకు వచ్చేయాలి. సో ఎక్కడైతే ఫ్రాత్ అనేది కనపడుతుందో అటువంటి ఇన్వెస్టర్ అటువంటి స్టాక్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది కామన్గా చెప్తుంటాం. కానీ ఏంటంటే ఈ టైంలో వస్తుంది కదా స్టాక్ స్పెసిఫిక్గా మూమెంట్ అనేది ఉంది. నిన్న మార్కెట్లో కనుక చూస్తే కనుక మిడ్ క్యాప్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తూ ఉన్నాం, వేరాజ్ లార్జ్ క్యాప్లో సెలెక్టివ్ బయింగ్ వస్తుంది. అండ్ అగైన్ వెరీ సెలెక్టివ్ స్టాక్స్లో, మనం తరచుగా చెప్పుకునే నేమ్స్లో కూడా వెరీ సెలెక్టివ్ బయింగ్ అనేది నెలకొని ఉంది. బై అండ్ లార్జ్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇట్స్ గోయింగ్ టు బే స్టాక్ స్పెసిఫిక్ మార్కెట్ వసంత్ గారు. మనం 25,500 లెవెల్కి చెరువుగా వచ్చేసాం, ఓకే ఇక్కడి నుంచి అయితే స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. బహుశా మనకి వచ్చే సెమినార్ కూడా ఉంది కాబట్టి దాంట్లో స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి, ఈ టైం మార్కెట్ కండిషన్స్లో ఎట్లా స్టాక్ పికింగ్ చేయాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది డీటెయిల్గా మనం వచ్చే సెషన్స్లో డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఐపీఓ మార్కెట్లో యాక్షన్ కొనసాగుతోంది బజార్ స్టైల్. ఈ ఐపీఓ 4.64 times నిన్న సెకండ్ డేనే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఆల్రెడీ. గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఆల్రెడీ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయింది డే వన్నే. సో ఇలా మనకు ఈ అపిటైట్ అనేది మనకు కంటిన్యూ అవుతోంది. ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఒక స్టాక్ ప్రధానంగా చెప్పుకోవాలి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇప్పుడు ఈ సుఖోయ్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఇంజిన్స్ని మనం దేశీయంగానే తయారు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి 240 ఇంజిన్స్ వర్త్ 26,000 crores ఆర్డర్ని హెచ్ఏఎల్కి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఇచ్చింది. సో డిఫెన్స్లో రైల్వేస్లో అందరూ అనుకుంటున్నారండి అయిపోయింది ఇంకా అవన్నీ పక్కెళ్ళిపోయాయని, ఏమీ అయిపోలేదు, ఇంకా చాలా గేమ్ ఉంది అక్కడ. గేమ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏదో జోదానికి సంబంధించిన గేమ్ అని కాదు, ఇంకా చాలా ఫండమెంటల్ స్టోరీ అక్కడ ఉంది. ఆ కంపెనీలు ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ భారత్ అని కానీ, లేకపోతే మనమే మేక్ ఇన్ ఇండియా అని కానీ, ఇటువంటి కాన్సెప్ట్స్ని ప్రభుత్వం ఎంతమాత్రం విడిచిపెట్టలేదు. దే ఆర్ వెరీ మచ్ ఆన్ ది రైట్ ట్రాక్. సో అందులో భాగంగానే మన ఇప్పుడు చాలా కంపెనీలు డిఫెన్స్ కంపెనీలన్నీ వెనక్కి వచ్చాయి, మంచిదే.
ఎప్పటికప్పుడు వెనక్కి రావటమే మంచిది. అదే పనిగా ముందుకు వెళ్తే కూడా వాల్యుయేషన్స్ వేడెక్కిపోతాయి, మనం ఎక్కడో చోట ఇరుక్కుపోతాం. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. సో ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇవాళ వన్ స్టాక్ టు వాచ్ లిస్ట్లో ఉంటుంది. అలాగే వేదాంతలో కూడా మరొక ఇంటర్మ్ డివిడెండ్ 20 రూపాయల ఇంటర్మ్ డివిడెండ్ని ప్రకటించినట్లుగా ఒక వార్త వచ్చింది. సో వేదాంత ఈజ్ వన్ మోర్ స్టాక్ టు వాచ్. ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా చాలా యాక్షన్ ఈరోజు కూడా కొనసాగబోతోంది. అండ్ ఎఫ్ఐఎస్ నిన్న కొనుగోలు చేశారు, 1735 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొనడం చూసాం. డిఐఎస్ కూడా కొన్నారు, 356 crores. అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ హైదరాబాద్కు చెందినటువంటి సోలార్ ప్యానెల్స్ తయారీ కంపెనీ, ఇది సోలార్ పవర్కి సంబంధించిన ప్యానెల్స్ తయారు చేస్తారు వీళ్ళు. సెకండ్ లార్జెస్ట్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ది కంట్రీ. ఓవరాల్గా ఇష్యూ 74 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇందులో హెచ్ఎన్ఐ పోర్షన్ 50 times అయింది, రీటైల్ పోర్షన్ 7.6 times ఎంత అయింది. సో రిటైల్ వాళ్ళకి కొంతమందికి అలాట్మెంట్స్ వచ్చాయి, చూద్దాం ఏ విధంగా లిస్ట్ అవుతుందో. లిస్టింగ్ ప్రైస్ మరీ అట్రాక్టివ్గా ఉంటే చక్కగా మనం చెప్పాల్సిన అవసరం లేదండి. 70% ఇన్వెస్టర్లు అమ్మేసుకుంటున్నారు లిస్టింగ్ రోజున, మొదటి రోజున రెండో రోజున వచ్చే గెయిన్స్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. సో ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసేవాళ్ళు సెల్ చేసుకోవచ్చు, లేదు వీఆర్ హియర్ ఫర్ లాంగ్ టర్మ్ అనుకునేవాళ్ళు మేబీ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంత హోల్డ్ చేయొచ్చు, అటువంటి ప్రక్రియని కొనసాగించవచ్చు. ఓకే, బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత ఓకే. సో ఇవాళ నిన్నట్లాగానే మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేస్తాయా లేదా అనేది గమనించడం ఆసక్తికరం. అలాగే ఎస్ఎంఈల గురించి అంత గగ్గోలు పెడుతున్నారు. సో ఏ విధంగా ఎస్ఎంఈ స్టాక్స్ ఏమైనా ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అవుతాయా, అలాగే ఐపీఓలకు సంబంధించి ఎస్ఎంఈ ఐపీఓల గురించి ముఖ్యంగా ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. సో ఈ ఆందోళన ఎక్కడికి దారితీస్తుంది, ఇవన్నీ గమనించాల్సిన అంశాలు. ఎస్ఎంఈ అనగానే అండి ఊరికే అలాగా తీసి పాడేయటం కరెక్ట్ కాదని నేను పదే పదే చెప్తూ ఉంటాను. దేర్ ఆర్ సో మెనీ జెమ్స్ ఇన్ ది ఎస్ఎంఈ స్పేస్. ఒకప్పుడు చిన్న చిన్న కంపెనీలే కదా మనం ఇవాళ చూస్తున్నటువంటి బడా కంపెనీలు, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ బజాజ్ ఫైనాన్స్ లాంటివి. ఒక దశలో 10 రూపాయలు ఉన్న స్టాక్ అది బజాజ్ ఫైనాన్స్. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ప్రయాణం మనకు తెలుసు. అప్పుడు ఎస్ఎంఈ అనే కాన్సెప్ట్ లేదు, ఉంటే తప్పనిసరిగా ఎస్ఎంఈలోనే ఉండవలసి వచ్చేది బజాజ్ ఫైనాన్స్. నైబ్ అనే కంపెనీ ఆ మధ్య మన క్రాంతిగారు కూడా రికమెండ్ చేశారు, ఇంత చక్కటి ప్రదర్శన మనం ఎస్ఎంఈ స్పేస్ నుంచి వచ్చి ఇప్పుడు అఫ్కోర్స్ ఐ థింక్ మెయిన్ బోర్డులోకి వచ్చేసింది. ఐమ్ట్రాన్ ఎలక్ట్రానిక్స్, ఐమ్ట్రాన్ ఇండియా ఎంత బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ముందుకు వెళ్తాం. ఇలా మనకు చాలా కంపెనీలు ఉన్నాయి, వాటన్నిటినీ విస్మరించి ఓవరాల్గా ఒక పిక్చర్ని ఎస్ఎంఈ అంటే బ్యాడ్ అనే ఒక ముద్ర వేయటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. చూద్దాం ఈ మార్కెట్లో రకరకాల ఫ్రాగ్మెంటెడ్ స్పేసెస్ కనిపిస్తున్నాయి, ఏ స్పేస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అన్నిటినీ కలిపి మనం ఒక హోల్సమ్ పిక్చర్ని తెచ్చుకోవడం కూడా ముఖ్యం. రైట్, కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ ఉన్నారు తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. అడగండి. నరేన్ సార్, హైదరాబాద్ నుంచి. నరేన్ అడగండి. నరేన్ సార్, అవంతి ఫీడ్స్, విక్రమ్ ధర్మో, పటేల్ ఇంజనీరింగ్ ఈ మూడు ఈ ప్రైస్ లో ఎంటర్ అయిపోతుంది సార్, 3 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటా 10 lakhs. పటేల్ ఇంజనీరింగ్ రిజల్ట్, లాస్ట్ రిజల్ట్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. అవంతి ఫీడ్స్ ఒకప్పుడు చాలా చిన్న స్టాక్గా ప్రయాణం మొదలై ఆ తర్వాత అద్భుతమైన ఫలితాలను ఇచ్చి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడిప్పుడు మనకు కొంత పెర్ఫార్మెన్స్ అనేది అవంతి ఫీడ్స్లో కనిపిస్తుంది. 671 rupees, 793 నుంచి మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చింది ఇయర్ హై నుంచి. క్రాంతి గారు కొనుక్కోవచ్చా అవంతి ఫీడ్స్ లాంగ్ టర్మ్ కోసం? ఈ ప్రైస్ రేంజ్లో 670 మంచి సపోర్ట్ జోన్లో ఉంది వసంత్ గారు. ఒకప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ వన్ ఆఫ్ ద ఫినామినల్ వెల్త్ క్రియేటర్ అనమాట అవంతి ఫీడ్స్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కన్నా చూస్తే స్టాక్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో, ఒక లాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందనుకుని చెప్పాలి. కానీ గివెన్ ద కైండ్ ఆఫ్ మన ఏపీలో ఉన్న ఫోకస్ కానీ మెయిన్ ఆక్వాకల్చర్ మీద మళ్ళీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే గత కొంతకాలంగా ఈ ఐవరీ కోస్ట్ నుంచి ఆక్వా ఫీడ్ ఆక్వా డిమాండ్ అనేది ఇబ్బంది పడిందో, కొంచెం ఆ ప్రాబ్లమ్స్ అన్ని స్లోగా తొలుగుతున్నాయి వసంత్ గారు. సో అందువల్ల ఆయన లాంగ్ టర్మ్ అన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. 1-2 price points పెట్టుకోమని చెప్తాను. ఫస్ట్ ప్రైస్ పాయింట్ అయితే కరెంట్ ప్రైస్ రేంజ్లో కూడా కొనొచ్చు. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్, లాస్ట్ క్వార్టర్ కొంచెం స్లగ్గిష్గా ఉన్నప్పుడు వసంత్ గారు, బట్ వాళ్ళ ఆర్డర్ బుక్ ఏంటంటే స్ట్రాంగ్గా క్లెయిమ్ చేస్తున్నారు. అందువల్ల పటేల్ ఇంజనీరింగ్ కూడా ఒక
కొంచెం రిస్క్ బెట్ కింద పటేల్ ఇంజనీరింగ్ ఈ ప్రైస్ పాయింట్ లో కూడా కొనొచ్చు. స్టాక్ కింద నుంచి చూస్తే కనుక 20 రూపీస్ నుంచి ర్యాలీ అవడం జరిగింది. స్టాక్ మల్టిప్లై అయింది, ఈ ప్రైస్ రేంజ్ లో కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. సో ఆయన 3 ఇయర్స్ హొరైజన్ అన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇన్ఫ్రా థీమ్ లో నెక్స్ట్ ఈ టన్నెలింగ్ స్టోరీలో స్పెషలైజేషన్ గా ఉంది పటేల్ ఇంజనీరింగ్, ఈ ప్రైస్ పాయింట్ లో యాడ్ చేయొచ్చు. రిస్క్ బెట్ కింద చూడాలి పటేల్ ఇంజనీరింగ్. విక్రమ్ థర్మో ట్రై చేస్తోంది లాభాల్లోకి వచ్చేందుకు, కానీ లాస్ట్ క్వార్టర్ మళ్ళీ నష్టాలు చూపించారు. కాబట్టి అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి విక్రమ్ థర్మోని. మేబీ టర్న్ అరౌండ్ అయింది, స్పష్టంగా ఈ కంపెనీ లాభాల్లోకి వచ్చింది అనే నిరూపణ అయిన తర్వాతే తీసుకోవడం మంచిది. అప్పటి వరకు దీన్ని వద్దనే చెప్తాం విక్రమ్ థర్మోని. మేబీ పటేల్ ఇంజనీరింగ్, అవంతి ఫీడ్స్ యూ కెన్ ఇన్వెస్ట్. మరి పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయొద్దండి, అది కూడా ఒకటేసారిగా చేయొద్దు. మార్కెట్లో కొద్దిగా మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ వస్తుంది కాబట్టి ప్రైస్ పాయింట్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ విన్నారు సార్ వేణు సార్ టూ స్టాక్ సార్ సార్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ సార్. ఓకే, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ సార్ 1250 లో ఉన్నాయి సార్. ఇంకోటి ఎక్సెల్ ఇండస్ట్రీస్ సార్. ఎక్సైడా? ఎక్సెల్ ఇండస్ట్రీస్ సార్, కెమికల్ ఆగ్రీ కెమికల్స్. ఎక్సెల్ ఇండస్ట్రీస్ రైట్ సార్. 15-20 లో ఉన్నాయి సార్. సార్ ఇంకో స్మాల్ డౌట్ సార్, ఇది మెయిల్ ఒకటి మీకు సెండ్ చేస్తుంటే డెలివరీ రిపోర్ట్ రావట్లేదు సార్. మెయిల్ సెండ్ చేసినప్పుడు మెయిల్ సెండ్ అవ్వట్లేదు సార్ మీ మెయిల్ ఐడికి. ఇది మెయిల్ ఐడి business@tv5news.in డెలివరీ రిపోర్ట్ అడుగుతుంది సార్, అది సెండ్ అవ్వట్లేదు. మీ దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే తెలియదు కానీ, బట్ business@tv5news.in ఈ మెయిల్ ఐడికి మెయిల్స్ పంపించండి. ప్రతిరోజు అసంఖ్యాకంగా వందల సంఖ్యలో మెయిల్స్ వస్తున్నాయి మనకు. ఓకే క్రాంతి గారు, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ఏం చేయొచ్చు? కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. ఇక్కడ నుంచి కూడా స్టాక్ 15-20% ర్యాలీ అవ్వచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి వస్తుంది గారు, మనకి రీసెంట్గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ వీక్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఇండికేషన్స్ ఏంటంటే, నితిన్ గడ్కరీ గారు ఓపెన్గా చెప్తున్నారు డీజిల్ ఇంజిన్స్ని మేము కంట్రోల్ చేయబోతున్నామని. సో వీళ్ళ మెయిన్ ఇన్కమ్స్ అంతా డీజిల్ ఈ టెక్నాలజీకి రిలేటెడ్ ఉంటుంది. సో ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక ఏదన్నా హైటెండ్ కర్బ్స్ కనుక ఏమైనా తీసుకొస్తే, కంట్రోల్స్ కనుక తీసుకొస్తే, ఇటువంటి కంపెనీస్కి మీడియం టు షార్ట్ టర్మ్లో కొంచెం రెవెన్యూస్కి ఇబ్బంది పడాల్సిన అవకాశం ఉంది. కానీ ఏంటంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్లో ఈ రేంజ్ నుంచి కూడా 10-15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వస్తుంది. ఎక్సెల్ క్రాప్ సైన్సెస్ అన్నారు, హోల్డ్ చేయమని చెప్తాను ప్రస్తుతం. ఎందుకంటే నిన్ననే గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ టు ఈ క్రాప్ డిజిటలైజేషన్, నెక్స్ట్ క్రాప్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ని స్టార్ట్ చేసింది. సో ఈ కంపెనీస్ అన్ని కొంచెం లెగాడ్గా ఉన్న కంపెనీస్ అన్ని ర్యాలీ అవ్వడానికి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఈయన చాలా తెలివైన పర్సన్, కాల్ చేసిన ఆయన చక్కగా రెండు స్టాక్స్ను కూడా లాస్ట్ 2 quarters మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీని సెలెక్ట్ చేస్తున్నారు. ఇలా మొదలెట్టాలి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది స్టాక్స్ అంటే. ఇప్పుడు మేమేదో ఏదో చెప్పేసామనుకోండి అడావిడిగా, బట్ ఇది కాదు అసలు. ఆయన చాలా చక్కగా విశ్లేషించి రిజల్ట్స్లో వస్తున్నటువంటి ఆ ట్రెండ్ని పట్టుకున్నాడు ఈయన. ఆయన పేరేంటో మర్చిపోయాను, గురుగారి పేరు. మార్చ్ క్వార్టర్ రిజల్ట్, జూన్ క్వార్టర్ రిజల్ట్, టాప్ లైన్ బాటమ్ లైన్ ఇంప్రూవ్మెంట్ చూశారు, మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ చూశారు. ఈ రెండు కూడా అద్భుతంగా ఉన్నటువంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేయటం అనేది ఒక మంచి ఇన్వెస్టర్ లక్షణం. సో కంగ్రాట్స్ మిత్రమా, చాలా చక్కగా మీరు స్టాక్స్ని సెలెక్ట్ చేసినందుకు. రెండు కూడా ప్రతి డిప్లోనూ యాడ్ చేసుకోదగిన స్టాక్స్, తప్పకుండా కొనుక్కోండి. మరొక క్వార్టర్ కూడా ఇటువంటి ఫలితం కొనసాగింది అనుకోండి, ఇంకా వీటికి వెనక తీరు చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మరొక కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా పేరు గిరిబాబు సార్, ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. అడగండి గిరిబాబు సార్. నేను మన సుజలాన్ ఎనర్జీ ఉంది కదా సార్, అది ఒక 10,000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను సార్. అట్ ద రేట్ ఆఫ్ 87 రూపీస్ లో కొన్నాను, అది తగ్గుతూ వస్తుంది. 77 లో కొన్నాను, ఇప్పుడు అది తగ్గుతూ వస్తుంది, అది హోల్డ్ చేయమంటారా ఏంటి సార్? 77 లో కొన్నారు, 73 రూపీస్ ఉంది. 77 కొన్న తర్వాత 84 పోయింది సార్ అది. మళ్ళీ 84 నుంచి డౌన్ఫాల్ అవుతానే వస్తుంది, రోజు 3-4% పడుతూనే వస్తుంది. అంటే ఓవరాల్గా మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో సెల్లింగ్ వస్తుంది, గమనించారా అది? అట్లే సార్, న్యూ టు దిస్ మార్కెట్ సార్. న్యూ టు దిస్ మార్కెట్, మరి కొత్తగా వచ్చినప్పుడు హడావుడిగా సుజలాన్ లో దూరటం ఏంటి?
కొంచెం స్పెక్యులేటివ్ స్టాక్ ఇది, ఎక్కువ స్పెక్యులేషన్ నడుస్తూ ఉంటుందండి ఇందులో. సరే, కంపెనీ ఈజ్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది డోల్ డ్రమ్స్, అదంతా ఓకే. కానీ ఇంకా గట్టిగా ఒక ఫామ్ ఫుటింగ్ దొరికింది, నిలదొక్కుంది అని మనకు నిర్ధారణ కావాలంటే ఇంకొక వన్ ఆర్ టూ క్వార్టర్స్ వెయిట్ చేయాలి. అందులో కొత్తగా మార్కెట్లో రాగానే ఇలాంటి స్టాక్స్లోకి రాకూడదండి. యూ షుడ్ స్టార్ట్ విత్, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇంకా చాలా టైం ఉంది మీకు. కొద్దిగా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీల్లో మొదట దూరాలి, మొదట ఇన్వెస్ట్ చేయాలి దూరటం అంటే. ఆ తర్వాత స్లోగా ఈ చిన్న చిన్న కంపెనీల షేర్లను కూడా కొనటం అనేది అప్పుడు స్టార్ట్ చేయాలి. సో ముందుగానే మీరు వీటితో స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోలేరు. క్రాంతి గారు, సుజలాన్ ప్రమాదం ఏదైనా కనిపిస్తుందా పర్లేదా? ప్రమాదం అయితే ఏం లేదు వసంత్ గారు. ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టాక్ కింద 15 రూపీస్ నుంచి ర్యాలీ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ బహుశా 85 రూపీస్ దగ్గర 1 లాక్ క్రోర్స్ అబవ్ ఉంది. ప్రస్తుతం అయితే 99,000 క్రోర్స్లో ఉంది. సో అందువల్ల వాల్యుయేషన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒక కొంచెం అప్పుడప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ప్రాపప్ అవుతాయి, కానీ ఏంటంటే సెక్టర్ మొమెంటంలో ఉంది, స్టాక్ మొమెంటంలో ఉంది. ఎర్నింగ్స్ పరంగా చూస్తే కనుక స్టాక్లో కొంచెం రివైవల్ అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సో అందువల్ల ప్రస్తుతం అయితే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఆయన కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ట్రేడింగ్కి తీసుకుంటున్నామా లేకపోతే ఇన్వెస్టింగ్కి తీసుకుంటున్నామా. ఇన్వెస్టింగ్ తీసుకుంటే ఏ రకంగా ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి. ట్రేడింగ్కి తీసుకుంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం మంచిది. బహుశా సుజలాన్ కనుక చూస్తే వసంత్ గారు 70 రూపీస్ ఒక ట్రేడింగ్ స్టాప్ లాస్ కింద ఉంచుకోవడం మంచిది. ప్రస్తుతం అయితే స్టాక్ అప్ ట్రెండ్లోనే ఉంది, పాజిటివ్ మొమెంటంలోనే ఉంది, హోల్డ్ చేయమని చెప్తాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే 70 రూపీస్ దగ్గర ఉంచుకోమని చెప్తాను. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారా? మరో కాలర్, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? సార్ మురళి సార్, అనంతపురం నుంచి. అడగండి మురళి సార్. ధన్యవాదాలు సార్. నేను టీవీ 5 వల్ల 38,000 స్టార్ట్ చేశాను సార్ నా పోర్ట్ఫోలియో. వెరీ గుడ్, సంతోషం. ఈ రోజు నాకు 20 లాక్స్ అయింది సార్ అది పోర్ట్ఫోలియో. 20 లాక్స్ అయింది, ఎక్సలెంట్. ఈ సలహాల వల్లే సభాష్ ముందు మీకు మీ తెలివితేటల కారణం. మా సలహా అనేది సరే కొంత సహాయం చేస్తూ ఉంటుంది, బట్ అన్నిటికంటే ముఖ్యం మీరు ఏ దారిలో అయితే వెళ్తున్నారో ఆ దారిలో చాలా బాగా వెళ్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏమిటి ఇప్పుడు సందేహం ఏంటి? నా దగ్గర ఒకటే ఒక ప్రాబ్లం సార్, అదాని విలువ ఉంది సార్, 389లో ఉంది సార్ యావరేజ్. అది ఉండాలా ఎగ్జిట్ కమ్మంటారా? అదాని విల్మర్లో ఉండాలా పోవాలా? అవును సార్, 389 యావరేజ్ ఉంది. ఇప్పుడు 376 పెద్దగా స్వల్ప నష్టంలో ఉన్నారు, 13 రూపాయలు నష్టం. క్రాంతి గారు, ఏంటి ఆయన ప్రైస్ రాగానే జంప్ చేసి బయటపడిపోవడమా లేకపోతే హోల్డ్ చేయొచ్చా? వసంత్ గారు, ఫ్యూచర్ అవుట్లుక్ అయితే అదాని విల్మర్కి పాజిటివ్గానే ఉంది వసంత్ గారు. నెక్స్ట్ అదాని విల్మర్లో ఉన్న పీక్ ప్రైస్ నుంచి చూస్తే కనుక ఈ రేంజ్ ఓకే కైండ్ ఆఫ్ రేంజ్ వసంత్ గారు, భయపడాల్సిన అవసరం అయితే రేంజ్ అయితే లేదు. నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో కంపెనీ 2-3 ఎక్విజిషన్స్ నుండి రెడీ చేసింది అదాని విల్మర్. నెక్స్ట్ వచ్చేసేసి ఏదైనా విల్మర్ స్టేక్ ఏమైనా అమ్మితే ఒక కార్పొరేట్ గవర్నెన్స్ కార్పొరేట్ యాక్టివిటీ అనేది రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అది ఒక పాజిటివ్ కింద చూడాలి. ప్రస్తుతం అయితే వరీ అవ్వాల్సింది ఏం లేదు. అదాని గ్రూప్లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని, ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాక్స్ అన్ని ఒక మీడియం టర్మ్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి ప్రస్తుతం. కానీ అదాని విల్మర్ కనుక ఆయన కనుక అట్లీస్ట్ 1 ఇయర్ హొరైజన్ కనుకుంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదానిలో మన అందరికీ తెలిసిందే అన్ఎక్స్పెక్టెడ్ వాలటాలిటీ అనేది ఉంటుంది. ఆ వాలటాలిటీకి రెడీ అయితేనే అదాని లాంటి స్టాక్లో ఉండాలి, లేకపోతే చక్కగా ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ చేసుకుని ITC లాంటి, మ్యారికో లాంటి, లేకపోతే డాబర్ లాంటి స్టాక్స్లోకి వస్తే కనుక ఈ వాలటాలిటీ ఇష్యూ అనేది ఉండదు. ముఖ్యంగా అదాని విల్మర్ని మనం ఓవరాల్గా అదాని గ్రూప్తో కలపడం అనవసరం, ఎందుకంటే అదాని ఇందులోంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే అదాని ట్యాగ్ కూడా వెళ్ళిపోతుంది, అప్పుడు ఎవరికి ఉంటారో ఆ గ్రూప్కి సంబంధించినటువంటి ట్యాగ్ వస్తుంది. సో అందుకని కొంచెం ఈ వెళ్ళే టైంలో ఏ ప్రైస్ దగ్గర వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, ఎక్కడ దీన్ని ఈ అమ్మకం అనేది జరుగుతుంది, ఏ ధర దగ్గర జరుగుతుంది అనేది కూడా గమనిస్తూ ఉండండి. సో చూద్దాం, మీరేమీ పెద్ద ఎక్కువ నష్టంలో లేరు కాబట్టి దాని గురించి గాబరా పడాల్సిన అవసరం లేదు. మిగతా పోర్ట్ఫోలియోని చక్కగా మీరు నిర్వహించుకుంటూ ఉండడం అనేది మాకందరికి కూడా సంతోషంగా ఉంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం.
ఓకే, మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ కొంత పాజిటివ్గానే క్లోజ్ అయింది, 25,313 దగ్గర. సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో క్లోజ్ అయింది. సో ఎస్ఎంఈ స్పేస్లో ఏమైనా నీ జెర్క్ రియాక్షన్స్ ఉంటాయా? ఎస్ఎంఈల గురించి సెబీ హోల్ టైమ్ డైరెక్టర్, ఇంకా ఎన్ఎస్ఈ ఎండి అండ్ సిఇఓ అందరూ కూడా గందరగోళం జరుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లే క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్, దాన్ని వాళ్లే అంత చెత్తగా జరుగుతోందని కామెంట్స్ చేయటం విచారకరం. ఏం చేస్తున్నారు మరి? ఎక్స్చేంజెసే కదా వీళ్ళందరినీ అప్రూవల్స్ ఇచ్చేది, వాళ్ళు కదా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇన్వెస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడవిడిగా ఎగబడి ఏ స్టాక్ కొనాలో అర్థం కాని ప్రశ్నలు కొంటున్నారు. సరే, మరి రెగ్యులేటర్స్గా ఎక్స్చేంజెస్ కావచ్చు, సూపర్ రెగ్యులేటర్ కావచ్చు, వీళ్ళందరూ బాధ్యత ఏంటి అని చూడాలి. అలాగని మెయిన్ బోర్డు ఏమన్నా మడిగట్టు కూర్చుందా? మెయిన్ బోర్డులో ఎన్ని దారుణాలు జరగలేదు? సత్యం గొడవ జరిగింది, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ జరిగింది, యూనిటెక్ జరిగింది గతంలో అంతకుముందు, అలాగే డిహెచ్ఎఫ్ఎల్ జరిగింది, గీతాంజలి జెమ్స్, ఎన్ని బీసీజీ మన ఓన్ హైదరాబాద్ కంపెనీ ఎంత చండాలం చేసింది. సో ఇవన్నీ మెయిన్ బోర్డులో అంతా చక్కగా సక్రమంగా ఉన్నట్లు, ఎస్ఎంఈలో దారుణాలు జరుగుతున్నట్లు, ఇలా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదండి. దే హ్యావ్ టు బీ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ వైల్ గివింగ్ ఎనీ స్టేట్మెంట్స్. ప్యానిక్ వచ్చేస్తుంది, సెంటిమెంట్ నెగిటివ్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది మార్కెట్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను డిక్సన్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర 30 షేర్స్ 3950లో బై చేస్తున్నా. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని. సో రీసెంట్ న్యూస్ ఉంది కదా, సీతారామన్ ఉంది, అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా డిక్సన్? ఏం న్యూస్ ఉంది రీసెంట్ గా? అదే మొబైల్స్ మీద టాక్సెస్ అది తగ్గించారు, సో దాని వలన ఏదన్నా ఇబ్బంది ఉంటుందా దీనికి? మొబైల్ కొన్ని పార్ట్స్ మీద ట్యాక్సెస్ తగ్గించారు, కరెక్టే, కానీ డిక్సన్కి దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ముందుగా అది గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీరు 3900లో కొన్నారు, ఇవాళ 12,600 రూపీస్ ఉంది, 3 times అయింది మీరు ఇన్వెస్ట్మెంట్. ఎక్సలెంట్, బాగా చేశారు. మీరు ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? ఏమా 30 30 షేర్లు ఉన్నాయి, వెరీ గుడ్. ఇవాళ అందరూ ఇలా చక్కటి తెలివైన ఇన్వెస్టర్లే మనకు కాల్స్ చేస్తూ ఉండడం చాలా సంతోషం. క్రాంతి గారు, ఏంటి డిక్సన్ టెక్నాలజీస్ ఇంకా హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? హోల్డ్ అయితే ప్రస్తుతం చేయమంటాను వస్తుంది గారు. నెక్స్ట్ 2-3 quarters అట్లీస్ట్ 1 year హొరైజన్ కి హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ స్టాక్ గనక చూస్తే కనుక 3000 రేంజ్ లో ఈ స్టాక్ లో కొంచెం లాస్ట్ 1 year బ్యాక్ గనక చూస్తే సేమ్ 6000 లెవెల్లో కొంచెం కన్సాలిడేట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ 100% జంప్ వచ్చింది. ఈ స్టాక్ లో నార్మలే నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడల్లా కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఓవరాల్గా ఈ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అనేది ఇది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ స్ట్రాంగ్ మొమెంటంతో కంటిన్యూ అవుతుంది. డిక్సన్, నెక్స్ట్ యాంబర్, ఇటువంటి ఇంకా కంపెనీస్ ఉన్నాయి, ఈ ప్యాక్, ఇటువంటి కంపెనీస్ అన్నీ ఈ ఓవరాల్ మేక్ ఇన్ ఇండియా థీమ్లో చాలా అడ్వాంటేజ్ తీసుకుపోతుంటాయి. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ 30 shares హోల్డ్ టైట్ అని చెప్తాను వసంత్ గారు. దీనికి 11,881 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, చక్క హాయిగా హోల్డ్ చేయండి. ఇంకా వీళ్ళని ఎవరు మోసం చేయగలరు చెప్పండి. ఇలాంటి ఇన్వెస్టర్స్లో ఇటువంటి ఒక చక్కటి ప్రవర్తన కనిపిస్తున్నప్పుడు ఎవ్వరు, ఎస్ఎంఈ కాదు, మరొకటి కాదు, మెయిన్ బోర్డు కాదు, ఎవ్వరు ఏమి చేయలేరు. వీళ్ళని దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. వీఆర్ వెరీ హ్యాపీ మన తెలుగు ఇన్వెస్టర్లు ఇంత చక్కటి స్టాక్ సెలక్షన్ని, అది కూడా చక్కటి లెవెల్స్ దగ్గర, వాల్యుయేషన్స్ దగ్గర కొనగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. నమస్తే. నా దగ్గర టెటాగర్ వ్యాగన్ 500 shares, హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ 1000 shares ఉన్నాయండి. ఓకే అండి, అవి ఇంకా పొటెన్షియల్ ఉందా, నేను అట్టే పెట్టుకోనా ఏంటి అని మీ సలహా? 100% చెప్పాలండి. టెటాగర్ ఏమో క్రాంతి గారు, టెటాగర్ ఏ రేట్లో కొన్నారు? నేను 70 rupees కొన్నానండి 5 years back. ఏమిటి ఇవాళ ఈ మంగళవారం ఈ విధంగా అందరూ చక్కగా మమ్మల్ని దిల్ కుష్ చేస్తున్నారు, సంతోషపరుస్తున్నారు. టిటాగర్ వ్యాగన్స్ 70 rupees కొన్నారు. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఏ రేట్లో కొన్నారు? ఏమండి 68 and 68 68, రెండు మల్టీ బ్యాగర్స్ అయిపోయాయి.
అయినాయండి, ఇంకా పొటెన్షియల్ ఉందేమని. మీరు 100% ఉందండి, మీరు హెచ్పిఎల్ అమ్మేసుకుంటే అక్కడతో అయిపోతుంది, మీరు ఎట్టి పెట్టుకుంటే బాగుంటుందని ఎవరికో సలహా చెప్పడం నేను విన్నానండి. 100% ఇంకా దాన్ని విడిచిపెట్టద్దండి. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ స్మార్ట్ మీటర్స్లో ఉన్న రెండు అతిపెద్ద కంపెనీల్లో అఫ్కోర్స్ చాలా పెద్ద గ్యాప్ ఉంది బిట్వీన్ జీనస్ అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్. జీనస్ పవర్కి ఉన్న ఆర్డర్ బుక్కి, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఉన్న ఆర్డర్ బుక్కి చాలా వ్యత్యాసం ఉంది. కానీ హెచ్పిఎల్ హ్యాస్ గాట్ ఎనదర్ అడ్వాంటేజ్, దే ఆర్ నాట్ జస్ట్ ఇన్ టు స్మార్ట్ మీటర్స్, దే ఆర్ ఆల్సో ఇన్ టు అదర్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి ఆ కంపెనీకి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంది. కాబట్టి రెండింటిని మీరు ఎంతమాత్రం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా టెక్నికల్గా వీక్నెస్ కనిపిస్తుంది ఇక్కడ, హైయర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న, ఇన్వెస్ట్ చేసి ఉన్న కంపెనీలు కాబట్టి ఇక్కడ ఈ మూమెంట్స్ చూసి మీరు గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. హైయర్ లెవెల్స్లో ఎంటర్ అయ్యి ఉంటే భయపడాలి, అంటే ఈ లెవెల్స్లో యూ డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్, హాయిగా ఉండండి. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ రెండు కంపెనీలు మీకు ఇంకా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. క్రాంతి గారు ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా? నేను రోజీ పిక్చర్ ఇచ్చాను. వసంత్ గారు, మీతో నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన చూశారు ఆ ర్యాలీ కూడా, ఓకే, టిటాగర్ వ్యాగన్స్ ఏ రకంగా మల్టీ బ్యాగర్ కింద అయిందో. రీసెంట్గా కూడా వసంత్ గారు 900 రూపీస్లో చాలా టైం, అంటే ఆల్మోస్ట్ ఆల్ 4-5 మంత్స్ 6 మంత్స్ కన్సాలిడేట్ అయినప్పుడు కూడా ఇన్వెస్టర్స్లో అరే ఏంటి ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తుంది అనే అప్రహెన్షన్ వచ్చింది. కానీ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ అవుట్లుక్ అనేది చాలా పాజిటివ్ ఉంది. స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ 1800 టచ్ చేసి మళ్ళీ అగైన్ 1600లో కన్సాలిడేట్ అవుతుంది. లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉంటే కనుక బై ఆన్ ఎవ్రీ డిప్. ఈ రైల్వే థీమ్ అనేది వస్తుంది కదా, ఇట్స్ గోయింగ్ టు, వీఆర్ స్టిల్ అట్ ఏ స్క్రాచింగ్ స్టేజ్ అనమాట రైల్వే థీమ్లో. ఓకే, ఒక లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్లో స్టే ఇన్వెస్టెడ్ అంటాను. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా డిప్ వస్తే ఆయన క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే బికాజ్ ఆయన ఆ స్టాక్ యొక్క ర్యాలీని విట్నెస్ చేస్తున్నారు 70 రూపీస్ నుంచి. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, కొంత వీక్ ఓపెనింగే కనిపిస్తుంది. నిఫ్టీకి సంబంధించి 10 పాయింట్లు నష్టం కనిపిస్తుంది. సెన్సెక్స్ 25-30 పాయింట్ల నష్టం, బ్యాంక్ నిఫ్టీ 40 పాయింట్ల నష్టం, అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏం చేస్తుంది అది కదా ముఖ్యం, పాజిటివ్గా కనిపిస్తుంది ఈ సమయంలో. ఓకే, 1099 స్టాక్స్ లాభాలతో, 499 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. నిఫ్టీ గెయినర్స్లో టీసీఎస్, హిందాల్కో, సన్ఫార్మా ఇవి కనిపిస్తున్నాయి. అండ్ ఒక బ్లాక్ డీల్ జరిగింది, సిగ్నేచర్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇది 3.7% ఈక్విటీ చేతులు మారింది. సో ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో కనిపిస్తుంది. ఫార్మా ఇండెక్స్ ఈజ్ అప్, నిన్న ఫార్మా మెటల్స్లో కొంత సెల్లింగ్ చూసాం, ఈరోజు ఫార్మాలో బయింగ్ కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఈజ్ అప్, రియల్టీ ఇండెక్స్ పెరిగింది, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లో కొంత లాభాలు చూస్తున్నాం. క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ కూడా బాగా బెటర్గా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాడర్ మార్కెట్స్. ఓవరాల్గా ఇండిసెస్లో మాత్రం కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ పాజిటివ్గా ప్రారంభమైంది. జేఎం ఫైనాన్షియల్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఎరిస్ లైఫ్ సైన్సెస్, గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ మనకు లాభాలతో ప్రారంభమైనవి. నిఫ్టీ గెయినర్స్లో హెచ్డిఎఫ్సి లైఫ్, హిందాల్కో, కోల్ ఇండియా ఇటువంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. హెచ్ఎల్ టెక్లో స్వల్ప నష్టం కనిపిస్తుంది ఓపెనింగ్లో, అలాగే టాటా మోటార్స్, ఓఎన్జీసి, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాలతో. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ రాబోతోంది, 66 నుంచి 70 రూపాయల ప్రైస్ బ్యాండ్తో ఈ ఐపీఓ వస్తుంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ గత 2-3 రిసెషన్స్గా పెరిగింది, ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. వేదాంత థర్డ్ ఇంటరిమ్ డివిడెండ్ 20 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేసింది, స్టాక్ పాజిటివ్గా ప్రారంభమైంది. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మనం మాట్లాడుకున్నాం, 26,000 క్రోర్స్ ఆర్డర్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అని, 240 సుఖోయ్ ఇంజిన్స్కి సంబంధించిన ఆర్డర్ ఇది. స్టాక్ ఈజ్ అప్ 4%. కేన్స్ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్లాంట్ను గుజరాత్లో ఏర్పాటు చేయాలనుకుంటోంది, దీనికి సంబంధించి ప్రకటన వచ్చింది, 3,300 కోట్ల ఎంత ఇన్వెస్ట్మెంట్. ఈ స్టాక్ కూడా 6% అప్. కేన్స్ టెక్నాలజీస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ, ఇప్పుడు సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని స్టేట్మెంట్ ఇస్తోంది. ఓకే, ఇది ఓపెనింగ్ ట్రేడింగ్ సంబంధించిన విశేషాలు. ఒక కాలర్, లాస్ట్ కాలర్ని తీసుకుందాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా దగ్గర గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నేటి కర్ణాటక దగ్గర. మీ దగ్గర? నా దగ్గర. దాని నుంచి M&M షిఫ్ట్ కావచ్చా, లేక దాన్ని ఉంచుకోమంటారా అనేది. ఇంకోటి లెమన్ ట్రీ రేట్లో తీసుకోవచ్చా? లెమన్ ట్రీ రేట్లో తీసుకోవచ్చు,
ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనౌన్స్ చేస్తూ వెళ్తుంది. ఇవాళ కూడా ఐ థింక్ సమ్వేర్ ఇన్ ది నార్త్ ఇండియా ఒక 80 rooms హోటల్ని అనౌన్స్ చేసింది, లాంచ్ అయిపోతుంది. క్రాంతి గారు, గోడ్రేజ్ ఇండస్ట్రీస్ నుంచి ఎంఎండ్ఎంకి షిఫ్ట్ కావచ్చా? ఎంఎండ్ఎంకి వసంత్ గారు, ఎంఎండ్ఎం కూడా బాగా ర్యాలీ అయింది, న్యూ లాంచెస్ కూడా బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. వసంత్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎంఎండ్ఎంకి వెళ్ళమంటాను. గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ గోద్రేజ్ ఇండస్ట్రీస్ కానీ రెండింటిని హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, రెండింటిని కూడా గుజరాత్ ఇండస్ట్రీస్ని హోల్డ్ చేయొచ్చు. ఎంఎండ్ఎంకి దీని నుంచి షిఫ్ట్ కావాల్సిన అవసరం లేదనేది క్రాంతి గారు ఇస్తున్న సలహా. ఓకే, రైట్. ఇక మెయిల్స్లోకి వెళదాం. జేఎండ్కే బ్యాంక్ గురించి అడుగుతున్నారు మురళీకృష్ణ. జేఎండ్కే బ్యాంక్ 120 రూపాయల్లో 1500 షేర్లు కొన్నారట. క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చా ఇది, సెల్ చేయొచ్చా? ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. జేఎండ్కే బ్యాంక్ నెక్స్ట్ 2 quarters ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ ఇదంతా ఉంది, అది ఒక నాట్ రిలవెన్స్ కాకపోయినట్టుకి ఫోకస్ అంతా ఈ స్టేట్ మీద ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా స్పెషలైజ్డ్ ఫండ్స్ స్కీమ్స్ ఏమన్నా తీసుకొస్తే కనుక అల్టిమేట్లీ జమ్మూ కాశ్మీర్లో కనుక చూస్తే ఈ బ్యాంక్స్ అన్ని ఆ రీజియన్లో వీటి యొక్క ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, బినేష్ అడుగుతున్నారు, మోర్పెన్ ల్యాబ్స్, అనంతరాజ్ రెండింటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? తప్పకుండా చేయండి. అనంతరాజ్ ఈజ్ గోయింగ్ టు బే స్ట్రాంగ్ డేటా సెంటర్ ప్లే. మోర్పెన్ ఈ మధ్య కుటుంబరావు చెప్తున్నట్లుగా అందులో కొంతమంది పెద్ద ఇన్వెస్టర్లు కూడా ప్రిఫరెన్షియల్ ఇష్యూలో షేర్లు తీసుకున్నారు. సో దట్ షుడ్ బి ది రీజన్. మోర్పెన్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో కూడా కొనమంటాను వసంత్ గారు, 80 rupees రేంజ్లో. ఎందుకంటే క్యూఏపీలో వచ్చిన ఇన్వెస్టర్స్ చాలా స్ట్రాంగ్ ప్రొఫైల్ కనబడుతుంది బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ ఈ ప్రొఫైల్లో. నెక్స్ట్ బహుశా ఇక్కడి నుంచి 1 year టైం హొరైజన్ కనుక్కుంటే డెఫినెట్గా ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా బాగా స్ట్రాంగ్గా 30-40% కూడా ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. మజగాన్ డాక్ పరిస్థితి, మజగాన్ డాక్, చాగంట్, సత్యనారాయణ అడుగుతున్నారు. 110 షేర్లు ఉన్నాయి 5556 రూపాయలు లాస్లో ఉన్నారు. కొంచెం హైలో ఎంటర్ అయ్యారు వసంత్ గారు, హైగా, కొంచెం హై కాదు ఫుల్ హైలో ఎంటర్ అయ్యారు. ఈరోజు కూడా కొంచెం స్టాక్ మళ్ళీ 4000 లెవెల్కి వచ్చి ఈరోజు రికవర్ అవుతూ ఉంది. హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఆయన కనుక టైం హొరైజన్ కనుకుంటే కనుక ఈ స్టాక్స్లో ఏంటంటే ఒక చార్ట్స్ కనుక చూస్తే కనుక ఈ స్టాక్స్ యొక్క మూమెంట్స్ కనుక చూస్తే కనుక ఒక స్పైక్ వస్తుంటుంది, నెక్స్ట్ ఒక 3-4 months కన్సాలిడేట్ అవుతుంటుంది. మనం ప్రతి స్టాక్ని ప్రతిరోజు వర్టికల్గా ర్యాలీ అయిపోవాలి నేను అన్నాను కాబట్టి అంటే కుదరదు వసంత్ గారు. 5000కి వెళ్ళింది, హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, మధురెడ్డి అడుగుతున్నారు, కాఫీ డే ఉన్నాయి, డీసీఎక్స్ ఉన్నాయి 15% లాస్లో, జేకే టైర్స్ 10% లాస్, లోకేష్ మెషిన్స్ 9% లాస్, ఇవన్నీ లాసెస్లో ఉన్న స్టాక్స్ ఆయన పోర్ట్ఫోలియోలో. వీటిలో డీసీఎక్స్ లుక్స్ టు బి అనే స్ట్రాంగ్ ఫుటింగ్ ఏమంటారు క్రాంతి గారు? డీసీఎక్స్ హోల్డ్ చేయొచ్చా ఇది? డీసీఎక్స్ డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను. ఇన్ఫాక్ట్ ఆయన భయపడాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా కొనొచ్చా ఇక్కడ? ప్రాఫిట్ ఈ ప్రైస్ రేంజ్లో చక్కగా అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు డీసీఎక్స్, బట్ మిగతావి హోల్డ్ చేయండి. మీ ప్రైస్ వచ్చినప్పుడు యూ కెన్ ఎగ్జిట్. కాఫీ డే అయితే ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్, అందుకంటే అందులో ఏమీ లేదు. ఓకే, తర్వాత మెయిల్ ప్రసాద్, ఆయన నీడ్ బెస్ట్ ఎస్ఐపి కంపెనీ ఫర్ 3 years. ఓకే, పార్థసారథి, క్యాప్రి గ్లోబల్ అట, 300 షేర్లు ఉన్నాయి 223 రూపాయల్లో. ఇది యావరేజ్ చేసుకోవచ్చు లేదు సెల్ చేసేయచ్చా? ఆల్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ వస్తుంది గారు, మెజారిటీ ఆఫ్ ద ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్ని ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. క్యాప్రి గ్లోబల్ ఏంటంటే మెయిన్ ఫోకస్డ్ ఆన్ ఎస్ఎంఈ లెండింగ్, నెక్స్ట్ ఏంటంటే స్మాల్ టికెట్ హౌసింగ్ లోన్ లెండింగ్లో ఉంది. మెజారిటీ ఆఫ్ ద వీళ్ళ ఫోకస్డ్ ఏరియాస్ వచ్చేసేసి మహారాష్ట్ర, వెస్టర్న్ రీజన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. గుడ్ కంపెనీ, గుడ్ మేనేజ్మెంట్, కానీ ఏంటంటే నెక్స్ట్ ఒక రేట్ కట్ వచ్చేదాకా ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్ని ఇట్లనే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి లిక్విడిటీ స్క్వీజ్ బాగా అవుతుంది. బ్యాంక్స్కే లిక్విడిటీ స్క్వీజ్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్స్ మీద, ఎన్బిఎఫ్సీస్, నెక్స్ట్ దట్టు ఈ స్మాల్ ఎన్బిఎఫ్సీస్ మీద ఎక్కువ ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆయనకి నెక్స్ట్ 1 year హొరైజన్ ఉంటే ఉండమని చెప్తాను, లేకపోతే ఎప్పుడన్నా ర్యాలీ వచ్చినప్పుడు ప్రైస్ వచ్చినా ఎగ్జిట్ అవ్వంటాను. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. శ్రీహాస, ఫార్మా సెక్టర్లో ఓ మ్యాన్కైండ్ ఇన్ఫా, మ్యాన్కైండ్ ఫార్మా 30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారట, లుక్స్ అట్రాక్టివ్, ఇంకా పెంచుకోవచ్చా? మ్యాన్కైండ్ ఫార్మా ఎలా ఉంది?
చాలా బాగుంది, అట్రాక్టివ్ ఉంది. వన్ ఆఫ్ ద ఆల్ ద ఫార్మా స్టాక్స్ లో వస్తుంది గారు. మ్యాన్కైండ్ ఫార్మాకి ఏంటంటే 80% ఆఫ్ ద రెవెన్యూస్ ఇండియా నుంచే ఒరిజినేట్ అవుతాయి. సో అందువల్ల ఒక సేఫ్, వాళ్ళకి ఏంటంటే ఇట్స్ అ ఇన్సులేటెడ్ స్టోరీ అనమాట. స్టాక్ కనుక చూస్తే రీసెంట్ గా 2000 నుంచి 2500 టచ్ అయింది, ఇప్పుడు కొంచెం కన్సాలిడేట్ అవుతుంది, డిప్స్ లో యాడ్ చేయమని చెప్తాను. ఓకే, సో మీరు ఆ తర్వాత ఎక్కడో రాశారు, ముందంతా చాట భారతం రాశారు, ఆ తర్వాత రాసిన స్టాక్స్ మంచి షేర్లే కొనుక్కోండి. శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు, వెల్స్ ఫన్ ఇండియా 209లో ఉన్నాయి, ఇప్పుడు లాస్లో ఉన్నారు, కంటిన్యూ చేయొచ్చా ఇది వెల్స్ ఫన్ ఇండియా? వెల్స్ ఫన్ కంటిన్యూ చేయొచ్చు వస్తుంది గారు, హోల్డ్ చేయమని చెప్తాను. కంటిన్యూ చేయొచ్చు. తర్వాత రంగమణి అడుగుతున్నారు, 2500 షేర్లు వొడాఫోన్ ఐడియా ఉన్నాయి 11 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఇన్కే ఒక వర్స్ట్ ఈస్ బిహైండ్ వస్తుంది గారు, వర్స్ట్ అనేది అయిపోయింది స్టాక్కి. ఆయనకి ఆ హై రిస్క్ అపటైట్ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను, అంత పాజిటివ్ వే ఈ స్టాక్లోకి వస్తుంది. సో ఓవరాల్గా అయితే ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది చూడాలి. ఆర్పు ఏదైతే యావరేజ్ రెవెన్యూ పర్ కస్టమర్ ఉందో అది ఇంకా ఇంప్రూవ్మెంట్ కనపడట్లేదు, కస్టమర్ ఎడిషన్స్ కనపడట్లేదు. ఈ రెండు పాజిటివిటీస్ కనుక వస్తే కనుక స్టాక్ ఇక్కడి నుంచి కూడా రన్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే వర్స్ట్ ఈస్ బిహైండ్, అంటే దీంట్లో ఏదైతే అప్రహెన్షన్స్ ఉన్నాయో అన్ని తొలగిపోయినాయి, హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, తర్వాత మెయిల్ ధరం సంతోష్, టెగా ఇండస్ట్రీస్, పిక్స్ ట్రాన్స్మిషన్, ఎస్ఎంఎస్ ఫార్మా, లెమన్ ట్రీ, టాటా మోటార్స్, వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తారట, ఇన్వెస్ట్ చేయొచ్చా? వసంత్ గారు, రీసెంట్గా నేను టెగా ఇండస్ట్రీస్ చైర్మన్తో కలవటం జరిగింది. ఈజ్ ఏ ఎల్డర్లీ పర్సన్, వాళ్ళ అబ్బాయి ప్రస్తుతం వార్టన్లో చదువుతున్నాడు. దే హ్యావ్ బిగ్ ప్లాన్స్ టువర్డ్స్ దేర్ కంపెనీ అనమాట. కొంచెం వీళ్ళ యొక్క కేస్ స్టడీ కూడా నేను చదవటం జరిగింది, ఇన్ డీటెయిల్ కేస్ స్టడీ అనమాట. సీమ్స్ టు బి గుడ్ కంపెనీ, కానీ ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి, నంబర్ ఆఫ్ రాంగ్ ఎక్విజిషన్స్ కూడా చేశారు చిలీ అండ్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా. బట్ దే ల్యాండ్ ఇన్ అ వెరీ హార్డ్ వే అనమాట. ఆయన గనక ఆ లాంగ్ టర్మ్ హొరైజన్ అట్లీస్ట్ 3-4 ఇయర్స్ హొరైజన్ కనుక్కుంటే టెగా ఇండస్ట్రీస్ డిప్స్లో బై చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు రాసిన స్టాక్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఎక్వైర్ చేయండి, అండ్ హ్యావ్ అట్లీస్ట్ రీజనబుల్ రిటర్న్స్ ఇన్ మైండ్, 20% అంతే. ఎందుకంటే 50%, 70% మీరు ఏదో రాశారు మెయిల్లో, అటువంటి ఎగ్జాగరేటెడ్ అతి పనికిరాదండి ఎక్కడ కూడా. అత్యాశ అనేది అసలు ఎంత మాత్రం పనికిరాదు, అత్యాశ లేకుండా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే యువర్ 15-20% కాంపౌండింగ్ రిటర్న్స్ అనేవి మార్కెట్లో ఎక్కడికి పోవు. థ్యాంక్ యూ క్రాంతి గారు, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.